హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆలస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా చాలా క్విక్గా తక్కువ గిన్నెలు యూస్ చేస్తూనే ఎలా త్వరగా తయారు చేసుకోవాలో అలాగే రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో అంతకన్నా రుచిగా ఉండేటటువంటి దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించేస్తున్నాను చూసేయండి నేను కేజీ కన్నా తక్కువే తీసుకున్నాను ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా బోన్స్ ఉన్నవి కానీ పెద్ద పెద్ద పీసెస్ కానీ తీసుకుంటే మనకి దమ్ బిర్యానీకి చాలా చాలా బాగుంటుంది తినడానికి కానీ చూడడానికి కూడా బోన్స్ ఉన్నవి యూస్ చేస్తేనే బిర్యానీలోకి బాగుంటుంది మెత్తని పీసెస్ కన్నా కూడా కొంచెం పెద్ద సైజులో బోన్స్ ఉన్నవి తీసుకుంటే మంచిది ఇలా నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను వన్ అంట స్పూన్ వేసుకున్నాను ఈ చికెన్కి అంతా కూడా పట్టేటట్టుగా ఇప్పుడు వన్ అట స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను సోం తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ సోంప్ హాఫ్ టీ స్పూన్ షాజీరా రెండు ఇలాచి నాలుగు లవంగా చిన్న సైజు దాల్చిన చెక్క అలాగే ఒక సిక్స్ సెవెన్ మిరియాలు వేసుకున్నాను వేసుకొని పెరుగు వేసుకుంటున్నాను అలాగే చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను పెరుగు ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి చికెన్ మసాలా పౌడర్ ఒక స్పూన్స్ ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా కారం ఉప్పు అన్నీ కూడా ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు సరిపోతుంది ఇప్పుడు నేను రైస్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను నేను దమ్ బిర్యానీ ఏ బౌల్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నానో అదే మందంపాటి వెడల్పాటి గిన్నెలో చికెన్ అయితే నేను నానపెట్టేశానండి మనకు తక్కువ గిన్నెలు యూస్ చేయాలి కాబట్టి తక్కువ టైంలో చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు మీకు రైస్ చూపిస్తున్నాను వన్ వన్ అవర్ నేను బాస్మతి రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకొని నానపెట్టుకున్నాను వన్ అవర్ అయ్యింది నేను నానపెట్టుకొని అందులో నేను డైరెక్ట్గా వండేస్తున్నాను అనమాట సాల్ట్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ సాల్ట్ వేసేసుకుంటున్నాను సోంప్ షాజీరా రెండు ఇలాచి రెండు లవంగా రెండు బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా రైస్కి ఈ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది ఒక పది మిరియాలు తీసుకున్నాను ఫ్లేవర్ కోసం పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఎందుకంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది ఇలా బాయిల్ చేసుకోవాలి చూడండి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేయాలి కుక్ అయిన తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని నేను ఎందులో అయితే బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానో ఇందాక చికెన్ నానబెట్టుకున్నాం కదా అదే బౌల్లో సెవెంటీ పర్సెంట్ రైస్ అంతా కూడా కుక్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా చికెన్లోనే స్ప్రెడ్ చేసేస్తున్నాను రైస్ అంతా వేసి ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా అలాగే తక్కువ గిన్నెలు యూస్ చేస్తూ చాలా క్విక్గా చేసుకోవచ్చు అనమాట ధమ్ బిర్యానీ చాలామంది ధమ్ బిర్యానీ చేయడానికి చాలా గిన్నెలు అయితే యూజ్ చేస్తారు టైమ్స్ ఎక్కువ పడుతుందని భయపడి చేసుకోరు ఈ విధంగా కనుక మనం చేసుకుంటే ఖచ్చితంగా ధమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇలా రైస్ అంతా కూడా వేసి నేను చికెన్ మీద అప్లై చేసేసిన తర్వాత ఇలా సర్దేసుకోవాలి ఎక్కడ కూడా చికెన్ బయటకు కనిపించకుండా మొత్తం రైస్తోనే కవర్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కవర్ చేసేసుకున్న తర్వాత నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఆ ఆనియన్స్ అన్నీ కూడా ఇలా మనం రైస్ మీదే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను స్పూ ఆయిల్లోనే నేను కలర్ అనేది కలుపుకున్నాను ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం మనకు రెస్టారెంట్ స్టైల్ కనబడాలి కాబట్టి ఈ విధంగా నేను ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా పాలల్లో నానబెట్టుకుని వేసుకోవచ్చు నా దగ్గర అయితే అది అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను రెడ్ కలర్ది ఇలా ఆయిల్లో మిక్స్ చేసేసుకొని ఇలా పైన కనుక స్ప్రెడ్ చేసుకుంటే మనకి అక్కడక్కడ రెడ్గా కనబడి కలర్ సేమ్ ఇంకా మన రెస్టారెంట్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే కలర్ వస్తుంది మీకు లాస్ట్ని చూపిస్తాను ఇప్పుడైతే నేను మైదా పిండి అయితే కలిపేసి ఇలా చపాతీ పిండిలా కలిపి పెట్టేసుకున్నాను మైదా పిండే కాదండి మన ఇంట్లో గోధుమ పిండి కూడా నైట్ చపాతీ కానీ పుల్కాలు కానీ చేసుకోవడానికి కలిపి పెట్టుకున్నది ఏమైనా మిగిలిపోయి ఉంటే కనుక పెట్టుకోవచ్చు లేదంటే లేదు లేకపోతే ఒకవేళ ఇలాంటి చపాతీ పిండి కనుక లేకపోతే ఏంటంటే మూత పెట్టేసుకుని ఎయిర్ అనేది ఆవిరి బయటికి రాకుండా పైన ఏదైనా బరువైన వస్తువు కానీ లేదా వాటర్తో నింపినటువంటి బౌల్ కానీ బరువుగా ఉండడానికి ఆవిరి బయటికి రాకుండా ఉండడానికి ఉండేలా ఉండేదైతే యూస్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇలాగ చపాతీ పిండి అంతా కూడా ఈవెన్గా ఈ గిన్నె చుట్టూరు పెట్టేసి నేను ఒక ప్లేట్ అయితే పెట్టి గట్టిగా ప్రెస్ చేశాను ప్రెస్ చేస్తే ఏంటంటే ఆ చపాతీ పిండికి ప్లేట్ అనేది అతుక్కుని మనకు ఆవిరి అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ దమ్ చేసిన తర్వాత మూత అయితే ఇలా ఓపెన్ చేసి చూడగానే చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా చక్కగా ఉందో దమ్ బిర్యానీ మనకి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒక కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ టైం అనమాట చక్కగా చికెన్ అయితే బాగా కుక్ అయింది చూసారా లెగ్ పీసెస్ అంతా స్మూత్గా మెత్త మెత్తగా కుక్ అయిపోయినాయో ఫుడ్ మనకి ఫుడ్ కలర్ యూస్ చేయడం వల్ల పైన అక్కడక్కడ రెడ్ రెడ్గా రైస్ అనేది ఉంది చూసారు కదండి ఎంత ఈజీగా తక్కువ గిన్నెలు యూస్ చేసుకుంటేనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే రెస్టారెంట్లో ఉండే ఆ స్టైల్లోనే సేమ్ అదే టేస్ట్తోనే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది నేనైతే చికెన్ కర్రీ అలాగే పెరుగు చట్నీతో ఇలా దమ్ బిర్యానీని అయితే సర్వ్ చేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉంది ఇలాగే మీరు కూడా తక్కువ టైంలోనే తక్కువ గిన్నెలతోనే దమ్ బిర్యానీ ఈజీగా ఎప్పుడంటే అప్పుడు చేసేసుకొని మీరు కూడా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి